ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. పూజగదిలో రాగి చెంబు ఉంచితే సిరి సంపదలు కలుగుతాయి. భారతదేశంలో ఉన్నన్ని సాంప్రదాయ ఆచార వ్యవహారాలు మరే హిందూ దేశంలో ఉండవని తెలిసింది. మన ఇంటి పూజాగదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటిని పోసి ఉంచడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఇలా రాగి చెంబును మాత్రమే ఎందుకు ఉంచాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజ చేసేటప్పుడు పూజగదిలో రాగి చెంబు నిండా నీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలి. దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయని చెబుతున్నారు. ఇంట్లో సానుకూలత పెరుగుతుందని, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని చెబుతున్నారు. పూజగదిలో రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన దేవతలు సంతోషపడి మనము కోరిన కోరికలన్నిటినీ తప్పక తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెప్పేవారట. పూజ చేసే ముందు పూజగదిలో రాగి చెంబులో నీటిని పోసి దేవుని ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తం ఆ రాగి చెంబులో ఉన్న నీటిలో నిష్క్లిప్తమై మీ ఇంటికి మంచి చేకూరుస్తుంది. అందుకే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిష్క్లిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది. ఇలా రోజు దేవుని ముందు ఉంచిన నీటిని తీర్థంగా తీసుకోగా మిగిలిన నీటిని మీ ఇంటి దగ్గర ఉన్న చెట్లకు పోయాలి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లయితే అవి తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇక పూజగదిలో నీటిని ఉంచడానికి మరొక కారణం కూడా ఉంది. దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు ఒకటి. అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు. కాబట్టి పూజాగదిలో నీటిని ఉంచడం చాలా అవసరం. పూజగదిలో ఉంచే రాగి చెంబు నీటి విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎప్పుడు పూజ చేసినా పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజాగదిలో పెట్టుకోవాలి. పాత నీటితోనే పూజ చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితము ఉండదు, పైగా దేవతలకు ఆగ్రహం కూడా వస్తుంది. మీ ఇంటి గుమ్మం కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక ఎర్ర రంగు పువ్వును వేసి ఉంచండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుందట. వాస్తు ప్రకారం పూజగది చాలా ముఖ్యమైనది. కాబట్టి పూజగదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టడం వల్ల ఇంట్లో సంపద ఐశ్వర్యం పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకలను పూజగదిలో ఉంచడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవని పండితులు అంటున్నారు. ఇంట్లో పూజా మందిరంలో నెమలి పించాన్ని తప్పకుండా ఉంచాలి. ప్రతిరోజు భగవంతుడికి పూజ చేసిన తర్వాత నెమలి పించంతో దేవుడికి గాలి విసరండి. దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు. ఇలా చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. కాబట్టి నెమలి పించాన్ని పూజగదిలో తప్పకుండా ఉంచండి. డబ్బును దాచే స్థలంలో ఎల్లప్పుడూ 3 నెమలి ఈకలను ఉంచండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీ పిల్లలు చదువుకునే గదిలో కూడా ఒక నెమలి పించాన్ని తప్పకుండా పెట్టండి. ఇలా చేయడం ద్వారా పిల్లలు విద్యావంతులు అవుతారు. హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు కుర్మావతార రూపంలో వచ్చి తన అద్భుత మహిమలను ప్రదర్శించినట్లు గ్రంథాలలో ఉంది. అందుకే ఇంట్లో పూజగదిలో తాబేలు విగ్రహం ఉంచుకోవడం చాలా శుభప్రదం. పూజాగదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా భావించి పూజించడం వల్ల మనకు అంతా శుభమే కలుగుతుందని
పురోహితులు అంటున్నారు. ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకు ఏమాత్రం కొదవ ఉండదు. ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజూ ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది. తరచు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. పూజ చేసిన అనంతరం 5 కర్పూర పిల్లలను ఎర్రని వస్త్రంలో మూట కట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచాలి. ఆ మూటకు ధూపం వేసి పూజ చేయాలి. తరువాత ఆ మూటను తీసుకువెళ్లి బీర్వాలో డబ్బులు దాచే చోట ఎవరికి తెలియకుండా పెట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. హిందూ విశ్వాసం ప్రకారం ప్రతిరోజు దేవుడికి పూజ చేసేటప్పుడు పూజ గదిలో దేవుని ముందు పసుపును సమర్పించండి. పూజ పూర్తయిన తర్వాత ఈ పసుపుని తిలకం రూపంలో నుదిటిపై పెట్టుకుంటే అంతా శుభం జరుగుతుంది. మీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే ప్రతి గురువారం మీ ఇంట్లో ప్రతి మూలలో పసుపు కలిపిన నీళ్లను చల్లండి. ఇలా చేయడం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది. మీ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మహిళలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు. మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ దేవుడు పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున దేవుని పటాలు శుభ్రం చేస్తే చాలా మంచిది. పూజ గది విడిగా లేని వారు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో పెట్టకూడదు. గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సంపద పెరగాలంటే లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా 11 శుక్రవారాలు ఎర్ర గులాబీ పూలను సమర్పించండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సు వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.